ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తారని, మనమంతా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మండల కేంద్రంకు పోతే వీడు అదాని అనే వ్యక్తి మోడీకి దోస్తు. మోడీ అదాని కలిస్తేనే ప్రధాని. అదాని ప్రైవేటు ఫ్లైట్ లా మోడీ తిరుగుతుంటాడు ఎప్పుడు. అదానికి 40,000 కోట్లు ఉండేవాడు 2014లో. వాడి విలువ 40,000 కోట్లు. ఇవాళ వాడి విలువ 11,00,000 కోట్లకు వచ్చిందాడు. 40,000 से 11,00,000 ఆగా. ఈ హిండెన్బర్గ్ అనే విదేశీ సంస్థ భారతదేశంలో ఎవరు మాట్లాడటం లేడు, భయపడుతున్నారు. మాట్లాడితే సిబిఐ, ఈడీ జైలేసుడే. కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు, కవిత జైలేస్తా అంటాడు. నిన్న ఎంపీ అంటున్నాడు, ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని మొదలు జైలేసేయాలి. ఇవాళ కవితను కూడా వేస్తాడు. వీడెవడు చెప్పడానికి, ఈ ఎంపీ ఎవరు చెప్పడానికి కవిత జైల్లో పోతుందని ఎట్లా చెప్తున్నాడు? అంటే మీరు బీజేపీ వాళ్ళు తయారు చేస్తున్నారు అన్నట్టు, ఎవరైనా జైల్లో పంపాలని. దేశాన్ని దోచుకుంటున్నది అదాని, మోడీ, అమిత్ షా. నేను ఇవాళ ఈ దేశ సిబిఐని నేను అడుగుతా ఉన్నా, ఈ దేశ ఈడీని నేను అడుగుతా ఉన్నా. మీరు కేసులు పెట్టేది ఉంటే మొదలు అదాని మీద కేసులు పెట్టాలి, అదాని మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళ